కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పథకాలు, మేనిఫెస్టోను నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు సీఎం కేసీఆర్పై, బీఆర్ఎస్ పార్టీపై విషం చమ్ముతూ విద్వేషాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఎలాంటి సందేహం లేదు, మరోసారి తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానని ధీమా వ్యక్తం చేశారు. మరి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఈరోజు మన కార్యకర్తలము, మన మహిళా సోదరులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నాం. మీ అందరికి ఉత్సాహం చూస్తా ఉంటే, మీ అందరి పట్టుదల చూస్తా ఉంటే ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా కొద్దిలోపు నియోజకవర్గం హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నాం, భారీ నియోజకవర్గం అని చెప్పి సమాపంగా మనం చేస్తా ఉన్నా. సోదరులరా, సోదరులరా, కొన్ని విషయాలు ఇప్పటివరకు మనం చేసినటువంటి అభివృద్ధి గురించి మంత్రి సత్యనారాయణ గారు ప్రతి బస్తీలో డ్రైనేజీలు, వాటర్ లైన్లు, సీసీ రోడ్లు పూర్తి చేస్తున్నాం, ఇంకా కొన్ని కొన్ని మిగిలిపోయిన పని కూడా పూర్తి చేస్తామని ఇప్పటికే వార్తలు చెప్పినారు. ఇలాంటి అనుమానం లేదు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు కాబట్టి, రాబోయే ప్రభుత్వం కూడా మనదే కాబట్టి ఖచ్చితంగా మిగిలిపోయిన పని కూడా పూర్తి చేసుకుందామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. సోదరులారా, ఇప్పటికే మన 129 డివిజన్ లో పెద్ద ఎత్తున పార్టీలో చేరి పార్టీని బలోపేతం చేసిన మన యువ సోదరులందరూ కూడా ఇంకా భవిష్యత్తులో మనం చేయాల్సిన కార్యక్రమాలతో ఉన్నాయి. మనకి నవంబర్ 8-9 కి మనం నామినేషన్ వేసుకుంటాం. ఈ లోపల ప్రతి వార్డు లో, ప్రతి బస్తీ బస్తీ, ప్రతి కాలనీ కాలనీ మనం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రాంతం పారిశ్రామిక వాడ వివిధ ప్రాంతాల నుంచి మన జీవన ఉపాధి కోసం పిల్లలు మంచిగా చదివి మనమందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం మన పార్టీ కుటుంబ సభ్యులు మీకు అన్ని విషయాలు తెలిసి ప్రదర్శించాల్సి రాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. నా తర్వాత మాట్లాడాల్సిన వాళ్ళు దృష్టికి తీసుకొస్తారు. నా విజ్ఞప్తాలు ఒకటే, మనం పరీక్షా సమయంలో ఉన్నాం. ఈ నెల రోజులు పరీక్షా సమయం, పరీక్ష వచ్చినప్పుడు ఏ రకంగా ప్రిపేర్ అయితే ఎంత మంది పత్రం పెట్టి మనం కూడా ఇప్పుడు ఎన్నికల సమయంలో కొంత మనకు ఉన్నటువంటి వ్యక్తిగత పనులు కూడా పక్కన పెట్టి మన అభ్యర్థి గెలుపు కోసం అందరూ కూడా కృషి చేయాల్సింది గట్టి చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు 3వ సారి హైట్రిక్ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు మన అందరికి తెలుసు. మరి ముఖ్యమంత్రి గారు వారు చేసినటువంటి పనుల పైన ప్రజలకు చాలా ముఖ్యమంత్రి గారు ప్రేమ అభిమానం